ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తున్నాం. ఈరోజు సంఘముతో మీరు మాట్లాడండి. అదేవిధంగా ఈ స్థలం మందు చేయబడిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి ఉన్నారు గనుక ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేసి నీ నామాన్ని మహిమపరుచుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 11. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో అధ్యాయము 11. మూడవ వాక్యం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత్వము నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. అపోస్తులుడైన పౌలు తన హృదయములో ఉన్న భయాన్ని ఈ వాక్యములో తెలుపుతున్నాడు. పౌలు అంటున్నాడు, నేను భయపడుచున్నాను. దేనికోసం భయపడుతున్నాడు? తన కోసమా? తన ఆరోగ్యం కోసమా? తన జీవితం కొరక? మీరు చూడండి, ఆయన ఎందుకు భయపడుతూ ఈ మాటలను రాస్తున్నాడు? పూర్వకాలమందు సర్పము తన కుయుక్తి చేత హవ్వమును మోసపరిచినట్లు సంఘ విశ్వాసులైన మిమ్ములను కూడా మోసపరిచి ఒకవేళ మీ మనసులను చెరిపి మీరు క్రీస్తుకు ఎక్కడ తొలగిపోతారో ఏమో అన్న భయము నాకు కలుగుచున్నది అని చెప్తున్నాడు. క్రీస్తుకు సంఘ విశ్వాసులు ఎక్కడ తొలగిపోతారో, క్రీస్తుకు సంఘ విశ్వాసులు ఎలాగైనా తొలగిపోతారో ఏమోనని పౌలు విశ్వాసుల పట్ల ఏం కలిగి ఉన్నాడంట? భయము, భయము. అర్థం చేసుకోండి. ఒకసారి నన్ను చూడండి. విశ్వాసులు ఎప్పుడైనా క్రీస్తుకు దగ్గర ఉండాలి, క్రీస్తుకు సమీపంగా ఉండాలి. రక్షించబడిన విశ్వాసులు ఎందుకంటే క్రీస్తుకు సమీపముగా ఉండుట వలన విశ్వాసులకు ఆరోగ్యం కానీ ఆశీర్వాదము కానీ మేలులు కానీ ప్రతిదీ కలుగుద్దంట. అందుకనే విశ్వాసులు క్రీస్తుకు సమీపంగా ఉండాలని ఒక దైవజనుడుగా అపోస్తులుడైన పౌలు కోరుతున్నాడు. నేనైనా మీరు ఎక్కడ క్రీస్తుకు దూరం అవుతారు అన్న భయముతోనే గద్దిస్తున్నాను. మీరు రాకపోతే మీకు అది పెద్ద విషయంగా ఉండదు, కానీ ఒక్క మనిషి చర్చికి దూరం అయితే నేను చాలా లోతుగా ఆలోచిస్తాను. ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తాను. వాళ్ళంతటా గర్వహంకారంతో దూరం అయితే నేనేం చేస్తానంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారని వదిలిపెడతాను. కానీ కొంతమంది తెలియని అనుభవము లేని వారు క్రీస్తుకు దూరమైనప్పుడు నేను బాధపడతాను. నేనే కాదు, ప్రతి దైవజనుడు క్రీస్తుకు విశ్వాసులు దూరమైనప్పుడు
బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే మా మనసు ఈ భూమిలో ఏమి సంపాదించాలి, ఏమి కూడబెట్టాలి, వీటి మీద ఉండదు మాకు. ఎంతమంది విశ్వాసులు క్రీస్తు దగ్గరికి వస్తున్నారు, ఎంతమంది విశ్వాసులు క్రీస్తులో ఎదుగుతున్నారు, దీని గురించి మేము ఆలోచిస్తూ ఉంటాం. అందువలన మీలో ఒకరు చర్చికి దూరం అయితే నేను ఆలోచిస్తాను, నేను వింటాను, ఎందుకు దూరం అయ్యారు. ఎందుకంటే మాకు అదొక భయం. మాకు 10 ఎకరాలు పోయినా భయపడము, ఆస్తులు పాడైనా భయపడము, ఈ బిల్డింగ్ కుప్ప కూలి నేల మట్టమైనా నేను బాధపడను, కానీ మీలో ఎవరైనా ఒకరు చర్చికి రాకపోతే నేను బాధపడతాను. ఎందుకంటే క్రీస్తు మీ కొరకు రక్తం కార్చాడు, మీ కొరకు ప్రాణం పెట్టాడు, మీ కొరకు చనిపోయాడు. మీ కొరకు ఆయన చేసిన త్యాగము అంతంత మాత్రం కాదు, ఆయన ఇంత త్యాగము చేసి కూడా మీరు ఆయన నుండి దూరమైతే అది ఎంత బాధకరమో తెలుసా, అది ఎంత బాధకరమో తెలుసా. పౌలు భయము చూడండి, తన్ను గురించి, తన కుటుంబము గురించి, తన దేహమును గురించి ఆయన భయపడటం లేదు. మీలో ఎవరైనా క్రీస్తు నుండి తొలగిపోతారో ఏమోనన్న భయము నాకు కలుగుచున్నది. ఎందుకంటే ఒకప్పుడు అవ్వమ్మను మోసగించిన అదే సర్పము ఈరోజు సంఘములో ఉన్న విశ్వాసులను మోసగిస్తున్నాడు. ఎలా? వారి మనస్సులను చెరుపుట ద్వారా. మనస్సు అనేది ఒక అవయవం, అందులో ఎప్పుడు చూసినా ఆలోచనలు, తలంపులు, ఊహలు వస్తూ ఉంటాయి. సో అపవాది అయిన సాతానుడు నీ మనస్సును చెరపటం వలన నీలో వచ్చే ఆలోచనలు, నీలో కలిగే ఊహలు, నీలో నుండి వస్తున్న తలంపులన్నీ కూడా చెడిపోతాయి. ఎప్పుడు నీ ఆలోచనలు చెడిపోతాయో, నీ తలంపులు చెడిపోతాయో, నీ ఊహలు చెడిపోతాయో, అప్పుడు నీ జీవితము కూడా చెడిపోతుంది. నువ్వు నడిచే నడవడికలు, మార్పులన్నీ చెడిపోతూ ఉంటాయి. సో సైతాను చేసే మొదటి పని ఏంటంటే మన మనస్సులను చెదరగొట్టడం, మన మనస్సులను చెరపటం అన్నమాట. అందుకే నీ మనస్సును, నీ హృదయమును దేవుని వాక్యము చేత కాపాడుతూ ఉండాలి. దేవుని వాక్యం నీ మనస్సులో, నీ హృదయములో నిండి ఉంటే ఈ ప్రపంచములో కలిగే ప్రమాదము వలన, ఈ ప్రపంచములో నుండి కలిగే బాధ వలన నీ మనసులో ఉన్న నెమ్మదిని, నీ మనసులో కలిగే శాంతిని పాడు చేయలేదు. అందుకే ప్రతి ఒక్కరు దేవుని వాక్యం వినాలి, 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 వినాలి. ఇంగ్లీష్లో ఒక పదం ఉందండి, మైండ్ సెట్ ఇస్ ద అసెట్ అంటారు. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసిన? నీ మనసు అంట నీ నిజమైన ఆస్తి అంట. ఆస్తి ఈరోజు చాలామంది అడిగి మీకు ఎంత ఆస్తి ఉంది, కొంతమంది అంటారు నాకు 10 ఎకరాల ఆస్తి ఉంది, కొంతమంది అంటారు నాకు 5 ఎకరాల ఆస్తి ఉంది, కొంతమంది అంటారు నాకు 1/2 ఎకరం ఆస్తి ఉంది, కొంతమంది అంటారు నాకు 1 ఎకరం ఆస్తి ఉంది, కొంతమంది అంటారు నాకు 1000 ఎకరాల ఆస్తి ఉన్నాయి. ఆస్తి అంటే ఏంటి తెలుసిన? మన తల్లిదండ్రులు సంపాదించిన దానిని వారసత్వంగా పొందటము ఆస్తి. మన తల్లిదండ్రులు సంపాదించిన దానిని వారసత్వంగా పొందటమే ఆస్తి. మీ తండ్రి నీకు 20 ఎకరాలు సంపాదించి ఉంచినట్లయితే అది నీకు ఆస్తిగా, వారసత్వంగా నీకు దొరుకుతుంది. ఒకవేళ నీ తండ్రి 1 ఎకరం సంపాదించి ఉన్నట్లయితే మీ తండ్రి తదాంతరము ఆ 1 ఎకరము నువ్వు అతనికి వారసుడు గనుక నీకు అది ఆస్తిగా నీ చేతికి వస్తుంది. కానీ ఆ ఆస్తిలో రవ్వంతా కూడా నువ్వు చనిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళలేవు. పాయింట్ చేసుకో, నీకు 1/2 ఎకరం కాదు, 20 సెంట్లు కాదు, 100 ఎకరం కాదు, 1000 ఎకరం కాదు. ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ డబ్బు పెట్టి ఆస్తి సంపాదించినా
అది ఈ భూలోకములోనే ఉంటది తప్ప నువ్వు చనిపోయిన తర్వాత అది నీ వెంట రాదు. ఇది గుర్తుపెట్టుకో, ఇది నేను నేర్చుకున్నాను, ఇది నేను నేర్చుకున్నాను. ఈ భూమిలో నుండి మనతో ఏది రాదు. కావాలంటే ఈ భూమిలో దేనినైనా మనం వాడుకోవాలి, అంతవరకే. అది ఆస్తి అయినా, డబ్బు అయినా, కారైనా, వస్తువైనా, బంగారమైనా, ప్రతిదీ వాడుకోవటానికి దేవుని చేతులారా సృజించబడ్డది తప్ప అది మన ఆస్తిగా మారదు, అది మన వెంట రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ మైండ్ సెట్ ఇస్ ద యువర్ అసెట్ అంటారు. దాని అర్థం ఏంటంటే నీ మనసు నీ యొక్క ఆస్తిగా పిలవబడుతుంది. నువ్వు చనిపోయే లోపు నీ మనస్సులో కొంత విషయాలు చేర్చుకోవాలి. దేవుని బిడ్డగా జన్మించిన నీవు, క్రీస్తులోనికి వచ్చిన నీవు, క్రీస్తునందు నీకు ఏమున్నది, క్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావు, క్రీస్తును అంగీకరించటం వలన నువ్వు దేవుని బిడ్డగా జన్మించావు గనుక నువ్వు దేవుని యొక్క వారసుడుగాను, దేవుని యొక్క కుమారుడుగాను, దేవుని యొక్క బిడ్డగా నువ్వు పిలవబడుతున్నావు గనుక దేవుడు ఏమేమి కలిగి ఉన్నాడో అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా నువ్వు వారసత్వంగా, ఆస్తిగా నువ్వు పొంది ఉన్నావు గనుక నువ్వు చనిపోయే లోపు క్రీస్తులో నువ్వు సంపాదించిన ఆ ఆస్తులు, క్రీస్తునందు నీకు కలిగిన అధికారము, క్రీస్తునందు నీకు కలిగిన ఆశీర్వాదాలు ఏమిటో వాటన్నిటిని నువ్వు తెలుసుకొని వాటిని భద్రంగా నీ మనసులో దాచుకోవాలి. నేను నేర్చుకుందుకు చెప్తున్నాను సుమా, నేను నేర్పుతున్న పాఠం విలువైనది. మీరు నన్ను చిన్న చూపు చూస్తే నష్టపోతారు. నువ్వు చనిపోయే లోపు నువ్వు ఎవరు, నువ్వు ఏంటి తెలుసుకోవాలి. సీరియస్గా మనం తెలుసుకోవాలి. యేసు ప్రభును నమ్మిన తర్వాత నేను ఏమై ఉన్నాను, యేసు ప్రభును నమ్మిన తర్వాత దేవుడు నాకు తండ్రి, నేను ఆయన కుమారుడను, నేను ఆయనకు వారసుడను. నేను వారసుడను గనుక దేవుడు కలిగి ఉన్న ప్రతి దానికి నేను అనుభవించుటకు ఒక వారసుడను. దేవుడు ఎంత ఆస్తి కలిగి ఉన్నాడో ఆ ఆస్తి మొత్తము అనుభవించుటకు నేను అర్హత పొంది ఉన్నాను. నా మనసులో ఇటువంటి సత్యములను, మర్మములను బైబిల్లో నుండి చదివి తెలుసుకొని వాటిని నా భద్రంగా నేను మైండ్లో దాచుకోవాలి. నన్ను అడుగుతాడు సైతాను, నువ్వు ఎవరు అని. నేను చెప్తాను, నేను దేవుని కుమారుడను, నా తండ్రి పరలోకములో ఆసీనుడై ఉన్నాడు, నా తండ్రి సింహాసనములో కూర్చొని ఉన్నాడు, నేను ఆయన బిడ్డను, నేను ఆయన వారసుడను. యేసు క్రీస్తును అంగీకరించట ద్వారా నేను దేవుని బిడ్డగా జన్మించాను. యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా స్వీకరించిన దాని వలన నేను దేవుని బిడ్డగా జన్మించాను. ఆ దేవుడు నాకు తండ్రి. ఆయన ఆస్తి పాస్తులను అనుభవించుటకు నేను కుమారుడను, నేను వారసుడను. సాతాన్ అంటాడు, ఇవన్నీ నీకెవరు చెప్పారు? ఇవన్నీ పరిశుద్ధ గ్రంథములో దేవుడు నా కొరకు డాక్యుమెంట్లో రాసి పెట్టాడు. మీరు చూడండి, మీకు ఒక 10 ఎకరాలు ఉన్నాయి. అది మీ తండ్రి ఆస్తి, సంపాదించినాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ 10 ఎకరాలు నీకు నీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలా? ఆయన చనిపోవటానికి ముందే ఒక వీలునామా రాస్తాడు. ఆ వీలునామాలో ఆయన ఎలా రాసి ఉంటాడంటే, ఇదిగో నాకు ఒకే ఒక కుమారుడు, నేను సంపాదించిన ఈ 10 ఎకరాలు నా తదాంతరము నా కుమారుడైన ఫలానా వ్యక్తికి చేరాలి అని వీలునామా రాసి ఉంటాడు. ఆ వీలునామాలో రాసినట్లుగా తండ్రి చనిపోయిన తర్వాత లీగల్ ప్రకారంగా
ఆ 10 ఎకరాల ఆస్తిని కుమారుడు పొందుటకు అర్హుడయున్నాడు. ఒకవేళ తండ్రి సంపాదించిన తర్వాత ఏ వీలునామా రాయకుండా చనిపోయినట్లయితే ఆ 10 ఎకరాలు కుమారుడు పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వాలంటే చాలా కష్టం. అందుకనే ప్రతి ఒక్కరూ వారి వారి ఆస్తులను గవర్నమెంట్లో రిజిస్టర్ చేయాల. చనుబండలో ఉన్న, ముఖ్యంగా మీకే చెప్తున్నాను, మీరు మహామేధావులుగా రిజిస్టర్లు చేసుకునే వాళ్ళందరూ మీ కని దృష్టికి పిచ్చిమొండా కొడుకులు అంటారు మీరు, అవునా కదా? ముందు మీరు రిజిస్టర్లు చేసుకోండి. ఆ రోజులు పోయినాయి. ముందు మీ డాక్యుమెంట్ తీసుకెళ్ళి గవర్నమెంట్లో డబ్బులు పెట్టి మీ భూమిని మీ పేరు మీద రిజిస్టర్ చేసుకోండి. ఒకప్పుడున్న సనుబండ కాదు, రాబోయే సనుబండ. రిజిస్టర్ లేని భూములకు వాల్యూ ఉండదు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇంటి పేరు లేని ఎవడైనా ఉంటాడా? ఇంటి పేరు ఎలాగనో రిజిస్టర్ అయిన భూమి కూడా అలాగనే. మీరు మహా తెలివి గల వాళ్ళు మీరందరూ కూడా. రాబోయే రోజుల్లో చెంబు తీసుకొని చెరువు కట్ట మీద పోయిన ఫైన్ కట్టే రోజులు వస్తాయి. అది కూడా వస్తుంది, నేను చెప్తున్నా ముందుగానే. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి మీ భూములకు. రిజిస్టర్ అయిన భూములే పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది, వాల్యూ పెరుగుద్ది. అందుకే ఇవన్నీ నేను చెప్తున్నాను. ఒకవేళ ఆ తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే ఖచ్చితంగా ఆ ఆస్తి తండ్రి సంపాదించినదైనను కుమారుడు స్వీకరించడం చాలా కష్టం. ఇక్కడ చూడు, తండ్రి సంపాదించిన ఆస్తి కుమారుడు పేరుకు ఎప్పుడు మారుతుంది? అతడు వీలునామా రాసిన డాక్యుమెంట్ ఉంది కదా, ఆ డాక్యుమెంట్ ఇంపార్టెంట్. కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు రాసిన డాక్యుమెంటు, ఆ వాల్యూ, అందులో ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ ఏ మూలల్లో ఉంది, ఏ మూలల్లో రాయి ఉంది, ఇది కూడా చాలామందికి తెలియదు. అవన్నీ తెలుసుకోండి పిల్లలు కూడా, నేను చెప్తున్నాను. నేను ఎందుకని, మా నాన్న చనిపోయే ముందు నాకు మొత్తం తెలుసు. ఎక్కడ ఏంటి, ఏ టు జెడ్ అన్నీ తెలుసండి నాకు. ప్రతిదీ తెలుసుకోవాలి. తండ్రి చనిపోయేలోపు పిల్లలు అన్నీ తెలుసుకోవాలి, తెలివి కలిగి ఉండాలి, నేను చెప్తున్నాను. అలా ఉంటేనే నువ్వు అభివృద్ధి అవుతావు భవిష్యత్తులో. అంతా నాన్న చూసుకుంటాడు, అమ్మ చూసుకుంటారు. అలాంటి పిచ్చి పిచ్చి కలలు పెట్టుకో యవనస్తులు, నేను చెప్తున్నా, చెంపలు చెంపలు పగలు కొడతా. మీరు అలా మాట్లాడకూడదు. మీరు చదువుకున్న వాళ్ళు, ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవాలా? 18 సంవత్సరం నిండిన తర్వాత ప్రతిదీ తెలుసుకోవాలా? నాన్న, మన ఆస్తి ఎక్కడ, మన ఇల్లు ఎక్కడ, మన గెట్టు ఎక్కడ, మన మూలరాయి ఎక్కడ, మనకెక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది తెలుసుకోవాలి, పిల్లల బాధ్యత అది. అలా తెలుసుకోవటం వలనే అయ్యగారు చనిపోయి 5-6 సంవత్సరమైన ప్రాబ్లం లేకుండా ఈ పనులన్నీ జరుగుతున్నాయి. మీరు కూడా అలాగనే తెలుసుకోవాలా ప్రతిదీ కూడా? అది నీ బాధ్యత. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, ఒక తండ్రి చనిపోయేలోపు కుమారుడు ఆ డాక్యుమెంట్లో రాయబడిన ప్రతి విషయాలు క్షుణ్ణముగా తెలుసుకోవాలా. ఆ వీలునామా తెలుసుకోవాలా? వీలునామాలో ఏమేమి రాయబడి ఉంది, ఎంత ఆస్తి రాయబడి ఉంది, ఎక్కడెక్కడ ఆస్తి పాస్తులు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవలసిన బాధ్యత కుమారుడిది. తండ్రి బాధ్యత సంపాదించటం, సంపాదించిన ఆస్తిని వీలునామాలో రాయటం. కుమారుని బాధ్యత తండ్రి రాసిన వీలునామాను భద్రంగా దాచుకోవటం, ఆ వీలునామాలో రాయబడిన విషయాలన్నిటినీ చదివి తెలుసుకోవటం. ఇప్పుడు వస్తున్నాను చూడండి, దేవుడు గొప్ప ధనవంతుడంట, బైబిల్ అంటుంది, గొప్ప ఐశ్వర్యంతుడంట. దేవుడు దరిద్రుడు కాదు, దేవుడు ధనవంతుడు, దేవుడు ఐశ్వర్యంతుడు. ఆయన ఆస్తికి, ఆయన ఐశ్వర్యానికి, ఆయన సంపాదించిన ప్రతిదానికి దేవుని బిడ్డలుగా జన్మించిన మనమందరము వారసులం. మనమందరము ఆయన ఆస్తిని, ఆయన ఐశ్వర్యాన్ని అనుభవించటానికి జన్మించిన నూతన సృష్టిగా పిలవబడుతున్న దేవుని బిడ్డలం. దేవుడు మన కొరకు ఒక వీలునామా రాశాడు. ఆ వీలునామా డాక్యుమెంట్ రూపంలో రాయబడి ఉన్నది. ఆ వీలునామాను చదివితేనే నీ కొరకు దేవుడు సంపాదించిన ఆస్తిపాస్తులు ఎంత, నీ కొరకు ఆయన సమకూర్చిన ఐశ్వర్యము ఎంత, నీ కొరకు ఆయన దాచిపెట్టిన ఆస్తిపాస్తులు ఎంత, ఇవన్నీ నువ్వు తెలుసుకోగలవు. ఆ డాక్యుమెంటేనండి బైబిల్ గ్రంథము.
బైబిల్ గ్రంథము దేవుడు మన కోసము రాసిన ఒక డాక్యుమెంట్, ఒక వీలునామా. అందుకే నేను చెప్తాను, బైబిల్ చదువు, బైబిల్ చదివితే దేవుడు నీ కొరకు సంపాదించి దాచిపెట్టిన ఆస్తిపాస్తులేంటో నీకు తెలుసు. దీనిని చదివినప్పుడు నీ ఆస్తి ఎంత, నీ సంపాదన ఎంత, నీ అధికారం ఏంటి, నీ హోదా ఏంటి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీ స్థాయి ఏంటి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీ గొప్పతనం ఏంటి, ఈ లోకములో నుండి చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు, అక్కడ నీ హోదా ఏంటి, అక్కడ నీ స్థాయి ఏంటి, అక్కడ నీ ఐశ్వర్యం ఏంటి, ఇవన్నీ దేవుడు రాసిన వీలునామాగా పిలవబడుతున్న బైబిల్ను. నేను మరలా చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు రాసిన వీలునామాను ఎలా చదివావో దాచుకున్నావో అలాగనే దేవుడు రాసిన వీలునామా ఈ బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథమును నేను ఒక వీలునామాగా పిలుస్తున్నాను. ఇది చదవటం వలన నా ఆస్తి ఏంటి నాకు తెలుసు, ఇది చదవటం వలన నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు, ఇది చదవటం వలన నేను చనిపోయిన తర్వాత నా ప్రాణాత్మ ఎక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి సుఖంగా జీవిస్తుందా బాధపడుతుందా, ఇవన్నీ నేను తెలుసుకున్నాను. కాబట్టి నా భవిష్యత్తు గురించి నాకు భయము లేదు. నా భయం అంతా భూమిలో బ్రతికి ఉన్న విశ్వాసులైన మీ గురించి, ఎందుకంటే నా డ్యూటీ మీకు నేర్పటం. అందుకనే కదా 4 రోజులు 3 రోజులు ఏ కారణం లేకపోయినా ఉపవాసం పెడుతున్నాను, అయినా ఒకరు ఏమంటున్నారు, ఖాళీగానే ఉన్నాను కానీ రాలేదు. నువ్వు రాకపోవటం వలన ఇందులో రాయబడిన విషయాలు నీకెవరు నేర్పుతారు, అర్థం చేసుకో. నువ్వు రాకపోవటం వలన నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను కదా, నేను ఫార్వర్డ్గా పోతూ ఉంటాను. మీరు వచ్చి కోట్లు ఇచ్చారని మీరు రాక నాకు వచ్చింది ఏమీ లేదు బ్రదర్, నేను ఫార్వర్డ్గా పోతానే ఉంటాను. కానీ వచ్చేది 100 మంది అయినా 50 మంది అయినా నా మనసు ఏంటంటే, అయ్యో ఇందులో రాయబడిన వీలునామాలో రాయబడిన ప్రతి మర్మమును, ప్రతి రహస్యమును ప్రజలకు నేర్పాలన్న తపనతో నేను పెడుతున్నాను. మీరు వచ్చి వినకపోతే మీరు నష్టపోతారు. నాకే వచ్చే నష్టమేమీ లేదు. నేను ఇప్పటికే చెప్తున్నాను, నా కార్ యాక్సిడెంట్ అయింది, నేను ఎక్స్చేంజ్ పెట్టుకుని కొత్త కారు తీసుకోబోతున్నాను, నాకేం బాధలేదు. నేను మీలాగా పిరికితనంగా నేను ఉండలేను, మీలాగా నేను భయపడుతూ ఉండలేను, నేను కట్టుకోగలను. ఆ స్తోమత నా దేవునికి ఉన్నది, నాకంటే. నేను ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నాను, నా తండ్రి ధనవంతుడు, నా తండ్రి సింహాసనంలో ఉన్నాడు, ఆయన ఏంటో నాకు తెలుసు, నేను ఆయన కొడుకుని. నన్ను కన్న తండ్రులు సంపాదించిన ఆస్తి దీని మీద నేను ఆధారపడలా. నన్ను మరలా జన్మింపజేసిన దేవుడే నా తండ్రి, ఆయన మీద నేను ఆధారపడుతున్నాను. మీకుంటే 10 ఎకరాలు ఉండొచ్చు, 20 ఎకరాలు ఉండొచ్చు, నేను భయపడను. నా డాక్యుమెంట్ నా చేతిలో ఉంది, నా వీలునామా నా చేతిలో ఉన్నది. మీలాగా ఇంట్లో కూర్చొని భయపడుతూ, దిగులు పడుతూ, చింతపడుతూ, సోమరితనంగా మీ జీవితాలను మీరు పాడు చేసుకున్నట్లుగా నేను ఉండలేను. ఇది నా ఆస్తి, మీకు తెలియదండి. ఇది నా సొమ్ము, మీకు తెలియదండి. ఇది నా మంత్రతండము, అంటే మంత్రకర్ర, దీంట్లో నుంచే నాకు అన్నీ దొరుకుతాయి. నేనేది కూడా ఎక్కడ కూడా డబ్బులు కావాలంటే ఆలోచిస్తూ ఉంటాను. దేవుడు తలంపులు ఇస్తాడు. ఎవరినైనా అడగాలన్నా దేవుడు పలానా వ్యక్తిని చూపిస్తాడు, అతన్ని అడుగు నీకు డబ్బులు వస్తాయని. పలానా డబ్బులు నేను కట్టాలంటే ఖచ్చితంగా దేవుడు ఆ టయానికి నీకు వస్తుంది, గ్యారంటీగా నేను కడతాను. ఎక్కడ కూడా నాకు లోటు కనపడలేదు. మీకు తెలియట్లా, మీరు బైబుల్ ఏదో భక్తి కోసం చదువుతున్నారు. బైబుల్ నేను భక్తి కోసం చదవలా, ఇది నా కుటుంబ డాక్యుమెంటు. మా నాన్నగారు రాసిన వీలునామా ఇది, ఇందులో నా ఆస్తి ఉంది, ఇందులో నా ఐశ్వర్యం ఉంది. దీనిని నమ్ముట ద్వారా, దీనికి లోబడుట ద్వారా నాకు అన్ని ప్రతిదీ మంచే జరుగుద్ది. నాకు ఒక చెడు జరిగిందనుకో, నాకు ఒక కీడు జరిగిందనుకో, నా డాక్యుమెంట్లో రాయబడింది ఏంటి తెలిసిన, ఈ కీడు వెనకాల నీకు మంచి మేలు జరగబోతుంది. స్తోత్రం చెప్పండి.
నేను నిజం చెప్తున్నాను, పాపం మల్లికార్జునులు బాధపడ్డారు, ఫీల్ అయ్యారు, కానీ ఇక్కడ నాకు బాధ లేదు, ఫీల్ లేదు. నేను వాళ్ళను ఓదార్చాను. ఎందుకు తెలిసిన, నా వీలు నామాలో మా తండ్రి గారు రాసిన మాట ఒకటి ఉంది, దేవుణ్ణి ప్రేమించిన వారందరికీ సమస్తమును మేలు కలుగుటకై. చెప్పండి అందరు కలిసి, ఎలా ఏం జరుగుద్దంట, సమకూడి జరుగుతున్నది. అంతే నాకు అర్థమైంది ఏంటంటే, దీని వెనకాల నాకు ఏదో పెద్ద మేలే జరగబోతుంది. స్తోత్రం చెప్దామా గట్టిగా. నేను అట్ట పాజిటివ్గా తీసుకుంటాను. నేను అందుకే బైబుల్ని నమ్ముతానండి బ్రదర్, నేను చెప్తున్నాను, బైబుల్ని నేను నమ్ముతాను. బైబుల్ వీలు నా మా డాక్యుమెంటరీ. ఆస్తులను ఎలా డాక్యుమెంట్ల మీద రాస్తారో దేవుడు కూడా మన గురించి ఇందులో రాశాడు. వీటిని సరిగా చదివి తెలుసుకున్నవాడంట సురక్షితంగా ఉంటాడు, క్షేమముగా ఉంటాడు. నేను నిజంగానే బాధపడుతున్నాను. మీరందరూ కూడా దేవుని వాక్యం బోధించబడుతున్న స్థలానికి వచ్చి వినకపోతున్నారు, మీరు అభివృద్ధి అవ్వలేకపోతున్నారు. చూడు కష్టమే పిల్లలు, చిన్న పిల్లలు పెద్దోళ్ళ, ఇంక మీ జీవితం ఎలా ఉందంటే ఇంక నా లైఫ్ హీరోత్తని అయిపోతుంది అన్నట్టుగానే మీరున్నారు. అట్లా అది జీవితం కాదు. నేను అందుకే చెప్తున్నా, నువ్వు చనిపోయే లోపు నీ మనసులో దేవుడు రాసిన వీలు నామాలో ఏమేమి రాయబడి ఉన్నదో వాటిని తెలుసుకొని వాటిని నీ మనసులో నింపుకో. అదేనండి నీ ఆస్తి. నీతో వచ్చేది నీ మనసులో నింపుతున్న ఆ సత్యమే నీతో యుగయుగాలు వస్తుందంట. నువ్వు చూడు, నువ్వు ఎంత కష్టపడు, ఎంత శ్రమపడు, ఎంత దాచుకో, చనిపోయిన తర్వాత అది నీతో రాదంట. నీతో వచ్చేది నీ మనసులో నువ్వు తెలుసుకొని దాచుకున్న మర్మాలు. అందుకే నువ్వు చనిపోయే లోపు నీ మనసులో దేవుని వాక్యమును నింపుకో, దేవుని మాటలను నింపుకో, దేవుని మర్మములను తెలుసుకో. దేవుని వాక్యములో రాయబడి ఉన్న ప్రతి మర్మములను దాచుకో. క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావు, క్రీస్తులో వచ్చిన తర్వాత నీకు కలిగిన ఆశీర్వాదం, నీకు కలిగిన దీవెనలు, నీకు కలిగిన స్వస్థతలు ప్రతిదీ బైబిల్లో నుండి తెలుసుకొని వాటిని మైండ్లో దాచుకో. నువ్వు ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్తావు, అమెరికాకి వెళ్ళేటప్పుడు నీకని ఒక సర్టిఫికేట్ ఉంటుంది, వీసా, పాస్పోర్ట్, ఇవన్నీ నువ్వు ప్రిపేర్ అవ్వాలా. ఆ పాస్పోర్ట్లు కానీ వీసాలు కానీ ఎక్కడైనా చిన్న పొరపాటున్నా నీ ప్రయాణం స్టాప్ అవుతుంది. నేను అమెరికాకి వెళ్ళలేదు కానీ వీసా గురించి మొత్తం స్టడీ చేశాను, పాస్పోర్ట్ గురించి మొత్తం స్టడీ చేశాను. అమెరికా నేను చూడలేదు కానీ చూసిన వాళ్ళకంటే అమెరికాలో ఉన్న రాష్ట్రాల గురించి గూగుల్ ద్వారా బోలెడు చదువుకున్నాను. ఒకవేళ ఆంటీ వాళ్ళు మీరు వెళ్ళారు కదా రెండుసార్లు, ఆంటీ కూడా బహుశా అమెరికా గురించి అన్ని తెలియకపోవచ్చు, రెండుసార్లు వెళ్ళారు, కానీ అమెరికా గురించి బాగా చదివాను. వెళ్ళిన వాళ్ళకంటే చదువుకున్న వాడికి బాగా తెలుసు. అందుకే పరలోకం వెళ్ళటానికి ముందే పరలోకం గురించి ఇందులో ఏం చేయాలా, చదువుకోవాలి. అర్థమైంది నేను చెప్పేది? చదువుకున్నవాడు చూడవలసిన పని లేదు, చూడకపోయినా చదువుకున్నవాడికి అన్నీ తెలిసిపోతుంది. నేను అందే చెప్తున్నాను, దేవుణ్ణి చూడాల్సిన పని లేదు, పరలోకం చూడాల్సిన పని లేదు, కానీ దేవుని గురించి పరలోకం గురించి తెలియచేయు ఈ గ్రంథాన్ని వెళ్ళటానికి ముందే నువ్వేం చేయాలా, స్టడీ చేయాలా. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి, ఒక్కొక్క రాష్ట్రం గురించి చదివి తెలుసుకున్నాను. వెళ్ళటానికి ఏమేమి చేయాలా బాగా చదివి తెలుసుకున్నాను. పాస్పోర్ట్కి ఏం చేయాలా, వీసాకి ఏం చేయాలా, ఎక్కడ ఎంత కట్టాలా, ఎక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది, మొత్తం చదివి తెలుసుకున్నాను. ఎందుకు, ఎప్పటికైనా నేను వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు నాకు సులువుగా ఉండటానికి. అంటే ముందు చదివి తెలుసుకుంటే నీకు ప్రయాణం ఎలా ఉంటుందంట, సులువుగా ఉంటుంది. అదే నేను చెప్పేది. ఏం కుమారి, నేను అందుకే చెప్తున్నాను, ఏర్పాటు చేసే కూటములలో కలుసుకోండి స్త్రీలు.
ఎందుకు ఈ కోటాలు పెడుతున్నామంటే నీకు తెలియని విషయాలు నువ్వు తెలుసుకోవాలి, నీకు తెలియని విషయాలు నువ్వు తెలుసుకోవాలి, నీకు తెలియని విషయాలు నువ్వు తెలుసుకోవాలి. దైవజనుడు నీకు తెలపటానికే ఇక్కడ ఈ కోటాలు ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు తెలుసుకోవటం వలన రేపది నీకు సులువుగా ఉంటుంది. నువ్వు తెలుసుకోవటం వలన నీ ప్రయాణము రేపు సులువుగా ఉంటుంది. నువ్వు తెలుసుకోవటం వలన రేపు నీ మార్గము సులువుగా ఉంటుంది. అందుకనే ఏర్పాటు చేసిన కూటాలలో కలుసుకోండి. మీరు చూడండి, కూటాలకు రాని ఆడవాళ్ళను చూడండి. మీ పిల్లలు ఎంత బాధపడుతున్నారో తెలిసినా దానికి కారణం ఎవరు తెలుసా? నువ్వే. ఆడపిల్లలు బాగుండాలంటే తల్లులంట చర్చికొచ్చి కన్నీరు కార్చాలంట. దున్నపోతు లాంటి ఆడవాళ్ళు అసలు చర్చికి రావట్లేదు. పిల్లలు ఎట్ట బాగుపడతారు? ఒక తండ్రి తల్లి ఆడపిల్లల కోసం, వచ్చిన అల్లుడు కోసం, వచ్చిన కోడలు కోసం, వచ్చిన కొడుకు కోసం ప్రార్థనలు చేయాలా? అసలు ఆడవాళ్ళకు భయమే లేదు. రేపు ఆడపిల్లలకి, వచ్చిన అల్లుళ్ళకి ఏదైనా అయినప్పుడు వచ్చి ఏడుస్తున్నారు. నేను అనేది ఏంటంటే, ఏదైనా జరిగినప్పుడు వచ్చి ఏడవటానికంటే ముందే ప్రార్థనలో ఉంటే, ముందే ఏడిస్తే ఆ కీడ కుటుంబానికి రాకుండా దేవుడు కాపాడవచ్చు కదా. నేను అదే చెప్తున్నాను, భయము లేదు ఆడవాళ్ళకి. అసలు భయము 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 లేదండి. ఒక 6 సెంట్లో, 10 సెంట్లో, 20 సెంట్లో మీద ఒక 25 సెంట్లు కొంటే నేను సనుబండ్లు అంబానీలాగా ఒక ఫీలింగు. అరే 9 లక్షల ఆస్తి ఉన్నవాడికి గతి లేదు. అక్కడ ఏడుస్తున్నాడు తండ్రి కొడుకు కోసము. కొడుకు కోసం తండ్రి ఏడుస్తున్నాడండి అంబానీ. వీళ్ళేదో పుట్టినప్పటి నుంచే కోటీశ్వరులాగా, కోట్లల్లో పుట్టి కోట్లల్లో పెరిగిన ఫీలింగ్ మన వాళ్ళకి. భయం లేదు పిల్లలంటే. విలాపకాండం తీయండి, 8వ అధ్యాయం అంటే 2వ అధ్యాయం, 2వ అధ్యాయము 18 చదువండి అందరు కలిసి. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దివారాత్రము ఎట్టంటమ్మా, ఎట్టంటమ్మా దివారాత్రులంట సియోను కుమార్తె ఏం చేయాలంట? కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమీయకము, నీవు లేచి ఎప్పుడు ఎప్పుడు రే మొదటి జామ అంటే 9:30 ఉంటుందా? ఏ రాదా, నవ్వుతుంది రాదా సమయలు? రేయ్ మొదటి జామ అంటే 9:30 ఉంటుందా? 7 పద్మ, రేయ్ మొదటి జామ అంటే ఏంటి? 11 ఉంటుందా? ఏం బాబా అమ్మా, 1 గంట. రేయ్ మొదటి జామ 1 గంట, 3 గంటలు. ఓకే, అంటే స్త్రీలు 8 గంటలకు లేయాలా? స్త్రీలు మీరు 8 గంటలకు లేయాలా? 3 గంటలకు లేచి ఏం చేయాలా? 3 గంటలకు లేచి బ్రూ కాఫీ కలుపుకొని ఏమంది ఉంది ఒకసారి చెప్పండి. రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుకుము. ఎక్కడ? వాట్సాప్లో, స్టేటస్లో, మెసెంజర్లో. నాకు నాకు ఒకరు అన్నారు, ఉదయం లేచిన వెంటనే యూట్యూబ్లు. నేను దండం పెడతాను మీ యూట్యూబ్లు చూడగాక. నేను యథార్థంగా చెప్తున్నాను, ప్రతి స్త్రీలకున్న ఈ రోగము జబ్బు, మీరు చర్చికి రాకపోయినా పర్వాలేదు, మన ఇంటిలో ఉండే టిఫిన్ ఆరోగ్యానికి మంచిది. నాకు ఒకరు చెప్తా ఉంటారు, లేచిన వెంటనే యూట్యూబ్లో ఫలానోళ్ళు ప్రసంగం వింటాను. ఫలానోళ్ళు ప్రసంగం వినవద్దండి, నేను చెప్తున్నాను.
నేను ఎందుకు చెప్తున్నానంటే చనుబండ ప్రజల మైండ్ సెట్కు తగినట్లుగా నేను ఇక్కడ మాట్లాడతాను. ఇదే నేను చెన్నైలో మాట్లాడితే ఇక్కడ మాట్లాడినట్టుగా మాట్లాడదు. నా లాంగ్వేజ్ మారుద్ది, నా భాష మారుద్ది, నా ఇంగ్లీష్ మారుద్ది. ఎందుకంటే మీ మైండ్ సెట్కి, ఇక్కడ ఉన్న ప్రజలకు ఎట్ట మాట్లాడితే అర్థమవుతుందో అందుకు నేను మీ భాషకు తగినట్టుగా మాట్లాడాలి. చెరువులో పెట్టాను ఎందుకంటున్నా, మీకు అట పెడితేనే అర్థమవుతుంది. నిజమా కదా నేను అన్నది బాబన్న? ఈ ఏరియాకు తగినట్టుగా మాట్లాడతాను. నేను రాజమండ్రిలో మాట్లాడితే అక్కడ భాషకు తగినట్టుగా మాట్లాడతాను. మీరు నేను ఒక ఊసరవల్లిలాగా స్టేజ్ని బట్టి, స్థలాన్ని బట్టి నా భాష, నా కవలికలు, నా డ్రెస్ కూడా మారుతుంది. మీరు అనుకుంటారు నేను ఇక్కడ మాట్లాడినట్టు లేదు, నేను చెన్నైకి వెళ్తే చెన్నైలో ఉన్న వాళ్ళు మైండ్ సెట్ వేరు, వాళ్ళ మైండ్ సెట్కి ఎలా చెప్తే అర్థమవుతుందో అక్కడ నా లాంగ్వేజ్ మారుతుందండి. ఒకవేళ నేను హైదరాబాద్కి వెళితే ఇట్లా నేను వేసుకోను ప్యాంటు షర్ట్, నేను టక్ చేసుకుంటా, డీసెంట్గా ఉంటా. ఇక్కడ జోక్గా మాట్లాడినట్టుగా అక్కడ మాట్లాడను. ఎందుకంటే సమయో సందర్భాన్ని బట్టి స్పీకర్ భాషలు ఏమవుతా ఉంటుందంట, మారుతుంది. మీకు తగినట్లుగా, మీ భాషకు తగినట్లుగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీకు అర్థం కావాలి. అందుకే మీ ప్రాబ్లం ఏంటో బయట స్పీకర్కి ఏం తెలుసు. చనుబండలో ఉన్న విశ్వాసుల ప్రాబ్లాలు, చనుబండలో ఉన్న ప్రజల యొక్క మైండ్ సెట్ ఏంటో సిటీలో ఉన్న వాళ్ళకు తెలియదు. అందువలన మీ ప్రాబ్లానికి తగినట్లుగా మాట్లాడేది మీ ఫ్యామిలీ డాక్టర్ మాత్రమే. మా నాయనమ్మ గారికి ఒక డాక్టర్ గారు ఫేమస్. మా నాయనమ్మ గారి కండిషన్ ఆ డాక్టర్ తప్ప ఎవడికి తెలీదు. ఆయన మా నాయనమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత పెద్ద బ్యాగ్ దస్తాడు, కూర్చోండి. నేను అడిగాను, ఎందుకు సార్ ఎంత పెద్ద బ్యాగ్ అంటే? నీకు తెలీదు, మాట్లాడొద్దు అన్నాడు. సార్ నేనేం మాట్లాడలే, నేనేం మోసుకొని వస్తున్నా. వచ్చిన వెంటనే మా నాయనమ్మ గారి దగ్గరికి వచ్చారు. వజ్రమ్మ బాగున్నావా అంటే బాగున్నాను అండి. షర్ట్ని బీపీ తీశాడు, చేయి సాప్ అన్నాడు. ఆమె రెడీగా ఇటు పెట్టుకుంది, మొత్తం చుట్టాడు. చుట్టిన తర్వాత ఆయన అది ఒత్తటం మర్చిపోయాడు. ఆమె తీసి ఆయన చేతికిచ్చి ఒత్తట్లేదు ఏంటి అన్నది. వెంటనే ఆమె ఒత్తుతున్నాడు. ఆయన ఒత్తుతున్నప్పుడు ఏమా అంది, వజ్రమ్మ గారు బీపీ బాగానే ఉంది, వెంటనే తీసింది అంటే ఇంజెక్షన్ ఏమైంది. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఒట్టి సూది తీసి ఇట పొడుతున్నాడు. పొడిచేటప్పుడు ఈడేం డాక్టరు, స్టెటోస్కోప్ పెట్టకుండా ఇంజెక్షన్ వేస్తున్నాడు అన్నది. వెంటనే ఆయన ఏం చేసి పక్కన చిన్న గ్లాస్ ఉంటే గ్లాస్ తీసి ఇట్టట్టు ఒత్తుతున్నాడు. గ్లాసు నాకు విచిత్రంగా ఉంది. ఆయన ట్రీట్మెంట్ ఒట్టి గ్లాస్ తీసి ఇట్టన్నాడు, 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 ఇట్టన్నాడు. ఒట్టి నీడిల్ తీసి అలా పొడిచాడు. పొడిచిన వెంటనే ఇట్టట్ట అన్నది, అప్పా అన్నది. ఇప్పుడు ఎట్టుందంటే ఇంజెక్షన్ పడేలాక బాగుందయ్యా అన్నది. ఆమెని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. నేను అడిగినాను, ఏంటి సార్ అంటే మీ నాయనమ్మకి ఇట్ట వైద్యం చేస్తేనే బాగవుతుంది. అదే వైద్యాన్ని చన్ను పనులు కూడా మేము చేసేవాళ్ళం. అసలు ఎంత జ్వరమున్న లేచి కూర్చుంటుంది. అట్లాగనే మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను నేనే. అందుకే పద్మ గాలి వస్తుందా అంటాను. ఎందుకు పద్మని అర్థం చేసు, గాలి రాకపోతే పద్మ చచ్చిపోతుంది. అక్కడ పెద్ద పుజ్జిని బాగా అర్థం చేసుకున్నాను, మార్తాంటిని బాగా అర్థం చేసుకున్నాను, పుల్లయంకలను బాగా అర్థం చేసుకున్నాను. అట్లా ఒక్కొక్కరిని నేను అర్థం చేసుకున్నాను. కానీ మీలాగా మీకు తగినట్టుగా ఇక్కడ మాట్లాడతాను, బయట అట మాట్లాడను. ఎందుకంటే మీ పాస్టర్, మీ మైండ్ సెట్ ఏంటో మీ పాస్టర్కు మాత్రమే తెలుసు, బయట వాళ్ళకు మీకు తెలియదు. మీకు అనిపిస్తుంది అది అఫీషియల్గా, అఫీషియల్ కాదు సుమా. నిన్ను అర్థం చేసుకొని నీకు సరి అయిన వైద్యం ఇచ్చువాడే నీకు తగిన డాక్టర్ అన్నమాట. స్త్రీలు అర్థం చేసుకోండి, మీ ఆడపిల్ల కొరకు, నీ అల్లుడు కొరకు నువ్వు ప్రార్థించాలి. అసలు నీకు భయమే లేదు. వాళ్ళు కుటుంబము సఖ్యతగా ఉండాలంటే నువ్వు ప్రార్థించాలా, నువ్వు మందిరానికి రావాలా, వాళ్ళ కోసం నువ్వు ఉపవాసం ఉండాలా, అసలు నీకు భయమే లేదు. ఈరోజు ఒక ఆమె ఏడుస్తుంది కూతురు కోసం,
ఉపయోగం ఏంటి? అంత చేజారిపోయింది. నేను ఎన్నోసార్లు మొత్తుకుంటా, రండి పిల్లల కోసం ప్రార్థించండి, కుటుంబం కోసం ప్రార్థించండి. రేపు ఏదైనా జరిగితే ఆ బరువు తల్లిదండ్రుల మీద పడుతుంది. నేను అదే చెప్తున్నాను, ఈ వారం అంతా అదే చెప్తున్నాను. మన పిల్లలకు పెళ్లి చేయాలని మనం తాపత్రయపడుతున్నాం, అప్పు చేసి వడ్డీకి తెచ్చి కట్నమిచ్చి పెళ్లి చేస్తున్నాం. ఎందుకు? మన ఆడపిల్ల మగవారి ఇంట్లో సుఖంగా ఉండాలి. పెళ్లి చేసినంత మాత్రాన సరిపోదు, వారు అక్కడ సుఖంగా ఉండేటట్లుగా తల్లిదండ్రులు చర్చికి వచ్చి ప్రార్థనలు గడపాల. నువ్వు చేస్తున్న ప్రార్థన నీ బిడ్డలు కాపురాన్ని, నీ బిడ్డలు కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చెయ్యకపోవటం వలన అక్కడ సెక్యూరిటీ పోతుంది, అక్కడ మనస్పేదాలు వస్తున్నాయి, అక్కడ భార్యాభర్తలకు తేడా వస్తుంది. ఈ తేడా వలన ఏదో ప్రమాదం జరుగుతుంది అక్కడ. ఒకవేళ ఏదైనా సూసైడ్ అటెంప్ట్ అక్కడ జరిగినప్పుడు తిరిగి ఆ బరువు ఎవరి మీద పడుతుంది తెలిసినా? కన్న ఆడపిల్లల తల్లిదండ్రుల మీదనే పడుతుంది. మనం చూస్తున్నాం కదా, భర్తను కోల్పోయిన తర్వాత ఆడపిల్లలు తల్లిదండ్రుల ఇంట్లో ఉండటం వలన కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఒకవేళ వాళ్ళకు పిల్లలకు ఉంటే ఈ అమ్మాయికి పెళ్లి చేయాలా, పుట్టిన బిడ్డకు న్యాయం చేయాలా, ఎంత బాధపడుతున్నా మన ఊర్లో చూడట్లేదా? నేను అందుకే కదా మొత్తుకునేది, నీ బిడ్డ కొరకైనా నువ్వు చర్చికి రాకపోతే అసలు నువ్వు మనిషే కాదు నా దృష్టిలో. బైబిల్లో ఒక మాట పౌలు అంటాడు, సుఖభోగము అనుభవించే స్త్రీ దేనితో సమానం అంట? సచ్చిన శవముతో. స్త్రీలు మీరు బాధ పడ్డా పర్వాలేదు కానీ గుడికి రాకుండా సుఖభోగముతో జీవించే స్త్రీ అంట సచ్చిన శవముతో సమానము. నువ్వు మందిరానికి రాకుండా ఇండ్లల్లో మూలుగుతున్నావంటే నిన్ను శవం అనకుండా ఇంకేమంటారు? అసలు నీకు భయం ఉందా? నీ కూతురు జీవితం దెబ్బతింటుంది, అల్లుడు దెబ్బతింటున్నాడు, పిల్లలు దెబ్బతింటున్నారు, అసలు నువ్వు మనిషేనా? ఒక ఆడదానికి దైవ భయం లేకుండా ఎలా బతుకుతున్నావు? మా అమ్మగారు శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థనకు వెళ్ళటానికి 5 కిలోమీటర్ పడుతుందండి. తన భర్త మారాలని ప్రతి స్త్రీల కూడిక మానకుండా 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళింది. నేను సాక్ష్యం అది. అమ్మగారికి మూర్ఛ వస్తుంది. ఒకరోజు నడుస్తూ వెళ్తుంటే వెళ్ళే మార్గంలో మూర్ఛ వచ్చి ప్లాట్ఫామ్ మీద పడి గిల్లగిల్ల కొట్టుకులాడుతుంది. అప్పుడు ఒక వ్యక్తి, తెలిసిన వ్యక్తి, మీ అమ్మగారికి ఇలా జరిగిందని చెప్పగా నేను పరుగులెత్తితే ప్లాట్ఫామ్ మీద కొట్టుకులాడుతుందమ్మా. పోయేవాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న తాళపు చెవిని చేతిలో పెడితే అప్పుడు లేచి నిలబడి ఇంటికి రాకుండా అట్టగనే చర్చికి వెళ్ళిందండి. మీరు ఎంత సోమరిపోతులు, 100 అడుగులు చర్చికి రావటాన్ని మీ వల్ల, 2 కిలోమీటర్లు గుడికి రావటం మీ చేత కావట్లా, మీ భర్తలు ఎలా మార్పు వస్తుంది? మీ పిల్లలు మీ గురించి సాక్ష్యం చెప్పగలరా? ఇవన్నీ మీ భర్తలను గుడికి తేగలరా? మీ వల్ల అవుతుందా? అసలు మీ భర్తలను గుడికి తేగల, మీరు ఒక ఛాలెంజ్ చేసుకోండి, ఈ సంవత్సరం నా భర్తను గుడికి తెచ్చుకోగలను. అసలు నీ భర్త తాగే ఆ సిగరెట్ను నువ్వు మాంపగలవా? నీ వలన కాదు. మరి అమ్మగారు తన భర్తను పాస్టర్గా చేసుకుంది, తన భర్తను ఒక దైవజనుడిగా మలుచుకుంది. తన భర్తనే కాదు, ఈరోజు కుటుంబము, మేము, మా పిల్లలు అందరూ కూడా చర్చిలో ఉంటున్నామంటే దానికి మెయిన్ పునాది అమ్మగారు. మరి ఇంతమంది స్త్రీలు మొన్న శుక్రవారం జరిగిన ఆ స్త్రీల కూడికి 11 మంది వచ్చారు. దాని అర్థం ఏంటి? స్త్రీల్లో దైవభక్తి లేదు. స్త్రీల్లో దైవభక్తి లేదు. పురుషులకి అసలు స్త్రీలకు భయం చెప్పాలన్న ఆ ఇది కూడా లేదు. నేను నిజంగానే చెప్తున్నా,
పురుషులు, నేను సీరియస్గా చెప్తున్నాను, మా ఇంట్లో ఆడవాళ్ళు లేడీస్ ఊరక లేట్ చేస్తే నేను మాత్రం ఊరుకోనండి, ఖచ్చితంగా భయపడతారు, ఊరకాల, టైం టు టైం రావాలా, నేను అంత స్ట్రిక్ట్గా ఉంటాను. అసలు మీరేం మనుషులండి 11 గంటలకి ఉండ ఊరు నుంచి స్త్రీలు రాలేకపోతున్నారంటే ముందు పురుషుల వీక్నెస్ అది. నాకు 8 గంటలకు సంజీవరావు గారు ఫోన్ చేస్తున్నాడు, మీరు వస్తున్నారా రాలేదని అడిగాను. 8 గంటలకు వచ్చారు కుమారంటి గారు ఈరోజు చర్చికి, ఆంటీ నిద్రపోతున్నారు లేపండి పక్కన. 8 గంటలకు వచ్చారు మీరు, వచ్చినప్పుడే 8 గంటలకు వచ్చారు అక్కడ. 9 గంటలకు భార్యాభర్తలు ఇక్కడ అడుగు పెట్టారు, తర్వాత నర్సరాపాల. చూడు, లోక విషయానికి అండలేదు, అన్నింటికి ముందుకు వెళ్తాం, చర్చికి వస్తే లేటుకు వస్తున్నాం. దాని అర్థమేంటి? భయం లేదు, అది నీ సంపాదన కోసమైతే ఉదయాన్నే పోతావు, ఎండలేదు గెండలేదు. నీ వ్యక్తిగత విషయానికి పరుగులు ఎత్తుతున్నావు, నీ వ్యక్తిగత విషయానికి పరుగులు ఎత్తున్నావు. దేవుడు అంటే ఎండ వేడి అంట, ఏంటంతా అదంతా నటన. దేవుడు ఎట్ట కార్యం చేస్తాడండి? నిన్న ఒక ఆమె ఫోన్ చేసి ఏడుస్తుంది, అయ్యగారు నువ్వు చెప్పి నేనన్న. అమ్మ మీరు చెప్తే వినరు జావరు. ఒక ఆయన ఉంగుటూరు నుంచి ఫోన్ చేస్తాడు, చెప్తే వినరు జావరు. మీరు వినకపోతే మీ కుటుంబాల్లో ఏం మేలు జరుగుతాయి చెప్పండి? నేనైతే కొన్ని ఫోన్లు రిజెక్ట్ చేస్తున్నాను తీబుద్దిగా అట్లా, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగితే ఫోన్ చేస్తున్నారు, మనం చెప్పింది పాటించట్లేదు. కిరణ్కి తెలుసు, ఉంగుటూరు నుంచి రోజుకు 2-3 సార్లు ఫోన్ చేస్తాడు, నేను చెప్పింది పాటించడు, ఎట్ట మేలు జరుగుద్ది? కుటుంబానికి మేలు జరగాలంటే ముందు నేను స్త్రీలకు నేను ముందే చెప్తున్నాను, మీరు చర్చి మానేసినా నేను బాధపడను, ఎందుకంటే మీరు వచ్చి మీ కుటుంబానికి కీడు జరగటమే తప్ప మేలు అనేది జరగదు, నేను సీరియస్గా చెప్తున్నాను. భయం లేదు స్త్రీలలో. బైబిల్ ఏమంటుంది ఒకసారి చదువమ్మా. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొర్రపెట్టుదురు. హృదయపూర్వకంగా అంటే దాని అర్థం ఏంటి? ఒక్కడు కూడా నేనేం చేయకూడదు, బలవంతం పెట్టకూడదు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దివారాత్రములు కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించునట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును ఏం చెయ్యాలా? కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఏం చెయ్యాలంట? ఇదేనండి, ప్రతి వీధి మగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు, నీవు యవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి ఏం చెయ్యము? తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధ ఆలయమునందు హత్తులకుట తగున. స్త్రీలారా అర్థం చేసుకోండి, నీ హృదయము నీ పసిపిల్లల కొరకు ప్రాణము పెట్టుము. నేను నిజం చెప్తున్నానండి, ఒకప్పుడు మా అమ్మగారి యొక్క ప్రార్థన, ఈరోజు మేము క్షేమముగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి రాత్రిపూట, మా పాప కూడా ఉంటుంది పండుకొని, రాత్రిపూట 11 లేకపోతే 4:30 5కే లైట్లు వెలుగుతూ ఉంటాయి. నేను ఒకసారి తాళం తీయటానికి వెళ్తే మా అమ్మగారు కూర్చొని ఆ బెడ్ మీద కూర్చొని ఇలా ఊగుతూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. నేను అరుస్తాను, పండుకోమ్మా పండుకోమంటాను. నేను యథార్థంగా చెప్తున్నాను, అటువంటి వారి ప్రార్థన మా పిల్లలకు కానీ మాకు కానీ మా నాన్నగారికి కానీ రక్షించుడు. మీరు మీ భర్తను గుడికి 1 వారం తీసుకురాలేదు, మీరు మీ భర్తను, పక్కన వాళ్ళ భర్తను కాదు, నీ సొంత భర్తను గుడికి తీసుకురాలేకపోతున్నావంటే ఫాల్ట్ నీ దగ్గర ఉన్నది స్త్రీ. ఎందుకంటే 5 కిలోమీటర్లు స్త్రీలు కూడికి వెళ్ళి వచ్చినామ తన భర్తను కాదు, తన కుటుంబమును కాదు, కుటుంబమే సేవకులుగా మారారు. 5 కిలోమీటర్లు స్త్రీలు కూడికి వెళ్ళి వచ్చినామే, మీరు ఉండ ఊర్లో ఉన్న గుడికి రావటానికి ఇంత రేపు విందులు చూడు, మళ్ళా చూడు, పప్పన్నానికి మిస్ అవ్వరు స్త్రీలు కూడికి. నేను నిజం చెప్తున్నాను, వీళ్ళందరూ చూడు పప్పన్నానికి వెళ్తారు, దినానికి వెళ్తారు, మళ్ళా ఉండ ఊరు కాదు పొరుగు, వీళ్ళందరూ దినానికి వెళ్తారు, పొరుగురు దినానికి వెళ్తారు, లారీ ఎక్కి వెళ్తారు.
మళ్ళా సీట్లు ఆ వెనకాల ఆటోలు సీట్లు దొరకకపోయినా ఆ రేక మీద కూర్చుంటారు. రేక మీద సీటు కాకపోతే పక్కన వాళ్ళ మీద వీళ్ళు తొడైనా కూర్చుంటారు. దినానికి వెళ్తున్నా తద్దినానికి వెళ్తున్నా స్త్రీలు కూడికి రావటారు. ద్రోగమే మీకు. ఏడుస్తుందండి ఒక ఆమె మన చర్చ ఆమె ఈరోజు. మీకు తెలియదు, నేను కొన్ని సీక్రెట్ చెప్పలేను. ఏడుస్తుంది కాలు పట్టుకొని. నాకు అప్పుడు ఏమనిపించిందంటే కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఎందుకంటే ఎట్లా జరుగుద్దనే కదా నేను ముందు జరుగుతున్నాను, ఇట్లా రాకూడదనే కదా నేను మొత్తుకునేది. జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏడవటం కాలు పట్టుకోవటంలో ఏంటి ఉపయోగం? బాగుండాలనే కదా కోరుకునేది పిల్లలు, మీ పిల్లలు బాగుండాలనే కదా. మరి మీకే రావటం నేను మొన్న అడిగిన ఎందుకు దినానికి పోతున్నాను. ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్లు. వీళ్ళు పోకపోతే దినం జరగదా? వీళ్ళ పోకపోతే పప్పన్నాలు జరగదా? వీళ్ళ పోకపోతే పెళ్ళిళ్ళు ఆగిపోతాయా? అసలు నీకు భయం ఉందా? స్త్రీలు, నీ ఇల్లు సరిలేదు, నీ బిడ్డ సరిలేదు, నీ ఇంటికి వచ్చిన వాళ్ళు సరిలేదు, నువ్వు ఇంకొకటి ఇంటికి పోతే వాళ్ళ ఇల్లు బాగుపడుతుందా? నీకు భయం ఉంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థనకు వస్తావు. నీకు భయం ఉంటే ఖచ్చితంగా. ఎందుకమ్మా స్త్రీలు కూడి? ఎండ కాలిపోతుంది. మరి పప్పన్నానికి పోయినప్పుడు కాలేదా? తద్దినానికి పోయినప్పుడు కాలేదా? చెప్పారు కదా అందుకే వెళ్ళాం. మరి ఇక్కడ చెప్పట్లేదా ప్రతిదానికి కూటం ఉందమ్మా, ఇది ఉందమ్మా? గాలి ఆడట్లేదండి. అక్కడ ఏది వెనకాల ఆటోలు కూర్చొని రేకుల మీద కూర్చొని ఒక ఆటోలు ఏడుగురు వెళ్ళాలి, వీళ్ళు 10 మంది కూర్చొని పోతే అది అఫీషియల్గా ఉందా నీకు? దాని అర్థం ఏంటంటే భయం లేదండి. నిజం చెప్తున్నాను, భయం లేదు. అందుకే కదా ఇంట్లో ప్రమాదాలు జరుగుతున్నాయి, అందుకే కదా బాధలు జరుగుతున్నాయి. ఆ బాధ జరిగినప్పుడు క్షమించు 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 క్షమించని ఇక్కడ ఏడిస్తే ఉపయోగం ఏముంది? కాలు మీద పడి ఏడిస్తే ఉపయోగం ఏముంది? ఇక నువ్వు ఎప్పుడు మారుతావు? ఎన్ని సంవత్సరం అయింది? 20 సంవత్సరం అయింది బాప్టిజం. నువ్వు వారానికి గుడికి రావటం చేత కాదు నీకు. నేను చెప్తున్నానండి 5 కిలోమీటర్లు ఒక స్త్రీలు కూడిక మారలేదండి అమ్మా. నువ్వు వారం గుడికి రావటానికి తీసుకొచ్చేవాళ్ళు లేవంటావు, రావటానికి కష్టం అంటావు. 5 కిలోమీటర్లు ఒక ఆడమ నడిచి వెళ్ళింది కాబట్టి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు ఆమెని. ఎందుకు వెళ్ళింది? తన భర్త కోసం. ఎందుకు వెళ్ళింది? తన కుటుంబం కోసం. ఎందుకు వెళ్ళింది? తన బిడ్డల కోసం. ఈరోజు మేము బాగున్నాం. ఒక స్త్రీ సమర్పణ. ఆమెలాగా ప్రతి స్త్రీ వైరాగ్యము కలిగి సమర్పించుకొని స్త్రీలు కూడిక ఆదివారం ప్రతి కూటములో కలుసుకుంటే నీ తాగుబోతు భర్త ఎందుకు మానడు? నీకు ఎలా ఉందంటే వాడు తాగి ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఎట్లా ఉంటుంది తెలిసినా, కిడ్నీలు పాడైనా లివర్లు పాడైనా ఇంకా బాగుంటుంది. ఒక సెల్ ఫోన్ పాడైతే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కోవచ్చు. అట్టున్నారు ఈ రోజుల్లో. బాధ లేదు, భర్త తాగుతున్నాడన్న దిగులు లేదు, అసలు భర్త గుడికి రావట్లేదన్న దిగులు లేదు. స్త్రీలు మీరు మారాలి, నేను చెప్తున్నాను. మీరు మారకపోతే కుటుంబం మారదు, కుటుంబం మారకపోతే సమాజం మారదు, సమాజం మారకపోతే దేవుడు సంతోషించడు. ఇది చివరి రోజులు నేను చెప్తున్నా. రోజుకు ఒక వార్త వినబడుతుంది, రోజుకు ఒక సూసైడ్ వినబడుతుంది, రోజుకు ఒకరు ఉరి వేసుకుంటున్నారు, రోజుకు ఒక భర్త భార్య విడిపోతున్నారని నేను చెప్తున్నాను. దీనికి సమాజము కాదు కారణం, దేవుని బిడ్డలైన మనమే. మనం మారాలా నేను చెప్తున్నాను, మనం మారాలి. ఇదిగో పెందల కడలు లేచి స్త్రీలు మీ హృదయమును కుమ్మరించు. నీ ప్రార్థన జీవితం వలన నీ కుటుంబం కట్టబడుతుంది. నేను చెప్తున్నాను, రేపు నీ పిల్లలే చెప్తారు అమ్మా నీ వలన నేను చెడ్డానంటాడు. నీ కూతురు అంటది నిన్ను బట్టి నేను చెడ్డానంటది. ఎందుకు తెలుసిన? నీ జీవితమే నీ పిల్లలకు మాదిరి. నేను చెప్తున్నాను, మేము బాగున్నాం మా తల్లిగారిని బట్టి, మేము ఈరోజు సురక్షితంగా ఉన్నాం మా తల్లిగారిని బట్టి. ఈరోజు మేము దేవుళ్ళ వచ్చాం తల్లిగారిని బట్టి వచ్చామండి. నేనే చెప్తున్నాను, రేపు నీ బిడ్డలు ఆ సాక్ష్యం చెప్పాలి. రోజులు మంచివి కా, వాతావరణం మంచిది కాదు. ఎక్కడ స్ట్రోక్ వస్తుందో అర్థం కావట్లేదు, ఎక్కడ గొడవలు వస్తున్నాయో అర్థం కావట్లేదు, ఎక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి మీరు అలర్ట్గా ఉండాలని సీరియస్గా చెప్తున్నాను. నీ జీవితం నీ చేతిలో ఉంది. ప్రార్థనలు గడపాలా, దేవునికి దగ్గర అవ్వాలా, వాక్యం వినాలా, గద్దెంపుకు లోబడాలా, హెచ్చరికను మీరు పాటించాలా. అప్పుడే మీ కుటుంబాలలో మార్పు వస్తుంది.
అప్పుడే మీ కుటుంబం చుట్టూ కాపుదల ఉంటుంది, అప్పుడే మీ బిడ్డల చుట్టూ దేవుని యొక్క కనికరం ఉంటుంది, దేవుని దయ ఉంటుంది, దేవుని యొక్క కాపుదల ఉంటుంది. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నా ఈ కన్నులో నుండి రసి కారుతుంది, బ్లడ్ కారుతుంది. హిందూ కోమట, అతను గుడ్లు బయటికి వచ్చేసింది. అతని పేరు శ్రీనివాసరావు, ఉంగుటూరు. ఎంత వైద్యం చేయించినా, ఎంత ట్రీట్మెంట్ చేయించినా డాక్టర్ అంటున్నారు వేస్ట్ అంటున్నారు. చివరికి ఆయన నా నంబర్ దొరికితే ఆయన ఫోన్ల మీద ఫోన్లు చేసి ప్రేయర్ చేయించుకుంటున్నాడు. ఆ ప్రేయర్ చేసినప్పుడు నెమ్మది కలుగుతుందంట, ప్రేయర్ చేసినప్పుడు కొంచెం ఉబ్బసం కలుగుతుంది. చూసారా, రాను ట్రీట్మెంట్లు కూడా పనిచేయవు. రాను మనం వాడే ట్రీట్మెంట్ కూడా డబ్బును నేల మీద పోసినట్లే ఉంటుంది. అవయవాలు అంత భయంకరంగా దెబ్బతింటున్నాయి, అంత భయంకరంగా పాడైపోతున్నాయి. నేను దినం ఒక వీడియో చూశాను, April 8 సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం వలన అమెరికాకి ఏం జరగబోతుందో, అమెరికాకు వచ్చే రోగాలు, అమెరికాకు వచ్చే ఒత్తిడి ఎంత భయంకరంగా ఉండబోతుందో ఎవరు కూడా ఊహించి చెప్పలేని పరిస్థితిలో ఉందని టీవీలో కానీ, న్యూస్లో కానీ, ఇంటర్నెట్లో కానీ, అమెరికాలో కానీ ఎక్కడ చూసినా ఈ యొక్క ప్రచారం పెరిగిపోతున్నాయి. ఎందుకంటే అసలు జరుగుద్దో జరగదో కానీ ఈ ప్రచారాలకి ప్రజలు భయపడిపోతున్నారు. ఏం జరగబోతుందో అమెరికాకని ప్రచారము, వార్తలు అలా భయము. వాళ్ళ అన్నగారు చెప్పారు, 4 రోజుల ముందు నాకు ఎమ్మెల్యే సీటు ఖాయం చేశారు. సీటు దొరికిందన్న ధైర్యంగా ఉన్నానయ్యా. సడన్గా ఎలీషా బాబా అనే ₹1,00,000 ఇచ్చి నాకు రావలసిన సీటును ఆయన దక్కించుకున్నాడు. ఎప్పుడు ఆ మాట వినబడ్డదో నేను వెంటనే లోటస్ పాండ్కి వెళ్ళాను షర్మిలా గారిని కలవటానికి. అక్కడ ఆమెను కలిసిన వెంటనే ఢిల్లీకి వెళ్ళమన్నారు. ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది రాహుల్ గాంధీ దగ్గర, అందులో దేవుడు సహాయం చెయ్యాలని ప్రార్థించు. అప్పుడు నేనేమనుకున్నానంటే, 4 రోజుల క్రితమే ఖాయం చేసినప్పుడే దేవుని దగ్గర ఉండి ఉంటే ఆ సీటు కంటిన్యూ అయ్యేది కదా. నేను అదే చెప్పాను, సీట్లు ఇవ్వాలన్నా, ఇచ్చిన సీట్లు తీసుకోవాలన్నా ఎవరి చేతిలో ఉందంట అది. నేను అదే అన్నాను, అయ్యా 4 రోజుల క్రితమే నువ్వు ప్రార్థన చేసుకొని ఉంటే. ఏడుస్తుండే నేను ప్రార్థన చేస్తున్నా. వాళ్ళ అన్నగారు ఢిల్లీలో ఉన్నారు రాహుల్ గాంధీతో ఈరోజు ఇంటర్వ్యూ. సీటు ఖాయం చేస్తే నేను వచ్చి సాక్ష్యం చెప్తాను. నేను అందుకే చెప్తున్నాను, అవకాశం వచ్చినప్పుడే దేవుని దగ్గరికి రండి, అవకాశం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రండి. అవకాశం అన్ని బాగున్నప్పుడే, ఆరోగ్యం బాగున్నప్పుడే, పిల్లలు బాగున్నప్పుడే, కుటుంబం బాగున్నప్పుడే మీరు దేవుల్లో ఉండండి, ప్రార్థనలో ఉండండి. మీరు బాగుండాలని నేను చెప్తున్నాను. ఒకవేళ నీ భర్త తాగుబోతైతే నీ భర్త భక్తిహీనుడైతే పక్కన పారేసైన చర్చిలో పడి ఉండు, నీ బిడ్డలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది. ఎందుకంటే సైతాన్ అంటుంది, బైబిల్ అంటుంది సైతాన్ గురించి, అవ్వమ్మను మోసగించున్నట్లుగా ఈరోజు అనేకులను సాతాన్ ఏం చేస్తున్నాడంట, మోసగిస్తున్నాడు. సో జాగ్రత్త సంగమా, నేను ప్రేమతో గద్దిస్తున్నాను. ఇక నుంచి ఎండ, వేడి దెబ్బ అని దేవునికి దూరం అయితే నీకు ఆరోగ్యం ఇక నుంచి బాగుండదు. నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే రాకడ దినములలో దేవుడు గద్దిచ్చైనా, అవసరమైతే బెత్తముతో కొట్టైనా కొంతమందిని రక్షించటానికి ఆయన మాటలు ఇక నుంచి కఠినంగా ఉంటుంది. పోగొట్టుకోగాకండి. నిన్న రాత్రి నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నా మనసులో కలిగిన ప్రేరేపణ చెప్తున్నాను. రానున్న బుధవారం నుండి, సీనన్న మీరు గుర్తుపెట్టుకోండి, బుధవారము నుండి శనివారం వరకు 4 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడతాను. బుధ, గురు, శుక్రు, శని. మీరు పాటలు పాడేవాళ్ళు, కుమారి నువ్వు ఖచ్చితంగా ఉండాలా, పని ఉన్నా లేకపోయినా నువ్వు ఉండాలి, ఓకేనా? ఎందుకు కుమారి నేను చెప్తున్నాను, పొగిడేవాడు నాశనం చేస్తాడమ్మా. 100 ముద్దులు ఇచ్చేవాడంట పగస్తుడంట, కానీ ఒక్క బెత్తముతో కొట్టేవాడు ఎవరంట స్నేహితుడు. ఏ పాస్టర్లైనా పొగుడతారు. నేను చెప్తున్నా మీ బాగోలు కోరుతున్నాను. మీకు తెలియదండి ప్రతిరోజు ఎంతమంది వచ్చి ఏడుస్తున్నారో. ఆ పందిరికి తెలుసు, ఆ పందిరికి, ఆ రేకుల షెడ్కు నోరుంటే సాక్ష్యం చెప్తుంది. ఏడుస్తున్నారు కుటుంబంలో ఉన్న వేదనను, బాధలను, పిల్లల మధ్యలో జరుగుతున్న గొడవలను ఎవరికి చెప్పుకోలేక తెలియక వచ్చి ఏడుతుంటే
నేను చెప్తున్న ఓదార్పు మాటలు ధైర్యమును బట్టి వారు తిరిగి వెళ్తున్నారు. నేను అనేది ఏంటంటే, ప్రాబ్లం వచ్చిన తర్వాత రావటానికంటే అంతకు ముందు నుంచి మీరు దేవుణ్ణిలో ఉండి ఈ గొడవలు రావు కదా, వాక్యం ద్వారా సరిదిద్దుకుంటాంగా, వాక్యం ద్వారా నిన్ను నువ్వు బాగు చేసుకుంటావుగా. నేను అందుకే రండి 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 అంటున్నాను, మీకు అవకాశం ఇస్తున్నాను. రేపు బుధవారం, తారీఖు ఏంటో నాకు తెలీదు, బుధ, గురు, శుక్రు, శని, 4 రోజులు ఉపవాస ప్రార్థనలు ఖచ్చితంగా నేను పెడతాను. అమ్మా 10 వస్తుందా, 10, 11, 12, 13 ఈ 4 రోజులు పెడతాను. ఈ 4 రోజులు మీరందరూ కూడా ఉపవాస ప్రార్థనలు గడపండి, ఉపవాస ప్రార్థనలకు రండి. రాని వాళ్ళకు ముందే చెప్తున్నాను, మీరు టెస్ట్ చేయండి, రాకపోవటం వలన ఆగటం వలన మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఒకసారి టెస్ట్ చేయండి. ఎందుకంటే ఒక మనిషి లైట్కు దూరం అయితే చీకటికి దగ్గర అవుతారు, ఒక మనిషి చీకటికి దగ్గరైతే ఆటోమేటిక్గా ఆ మనిషి దేనికి దూరం అవుతాడంట, లైట్కు దూరం అవుతాడు. మీరు కూడా చూడండి, ప్రార్థనకు వెళ్ళకపోవటం వలన ఏం నష్టం జరుగుతుంది, వెళ్ళిన దాని వలన ఏ లాభం జరుగుతుంది. ఆ జ్ఞానమును మీరు వినియోగించి పరీక్షించండి. స్త్రీలు కూడా చెప్తున్నాను, ఒక్క వ్యక్తి చర్చికి దూరం అవటం వల్ల ఇంట్లో సెక్యూరిటీ పోతుందండి, ఇంట్లో సెక్యూరిటీ పోతుంది. ఇంట్లో సెక్యూరిటీ పోతే బ్లడ్ మాత్రమే నీ కంటికి కనబడుతుంది. నేను అదే చెప్పాను, మా కారుకి 2 సార్లు యాక్సిడెంట్ జరిగింది, ఒక్క చుక్క బ్లడ్ నేను చూడలేదు, ఒక్క చుక్క బ్లడ్ నేను చూడలేదు. కారణం కాపుదల, దేవుని రక్షణ, దేవుని కాపుదల. నేను అదే చెప్తున్నాను, మనం బయటికి వెళ్తున్నాం, తిరిగి సుఖముగా రాగలమా, తిరిగి సుఖముగా ఇంటికి చేరగలమా, అది ఆయన సెక్యూరిటీలో ఉంది. అందుకనే దూరం కాకూడదు, పురుషులు కానీ స్త్రీలు కానీ యవనస్తులు కానీ దూరం కాకూడదు. మీ మనసులను సాతాను చెరపకుండునట్లుగా మీ మనసును మీరే కాపాడుకోండి, మీరే మీ కుటుంబాన్ని రక్షించుకోండి. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినా బయట వాళ్ళని రానియొద్దు. నేను అదే చెప్తున్నాను, బయట వాళ్ళు 100 మంది వచ్చినా కుటుంబాన్ని చల్లా చెదిరి చేస్తాడు. నీ దైవజనుడు రెప్పపాట్లు నీ భార్యాభర్తల మధ్య ఐక్యత తీసుకెళ్ళరాగలను. అంత తెలివి లేనోనే కాదు, మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవను ఈజీగా సాల్వ్ చేయగలను. ఉత్తత్తోలను తీసుకొచ్చి అది ఏమంటారు, పెంటను కంపు చేసుకోవటం తప్ప, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, మీ భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని, నేరుగా చర్చికి వచ్చి పోనీ నువ్వు నాకేం చెప్పాల్సిన పని. కొంతమందికి ఉంది, ఎందుకు చర్చికి వెళ్ళావు, ఎందుకు గుడికి వెళ్ళావు, మన పరువు చెరువుల పరువు, నీ పరువు ఊరంతా పోతుంది తెలియలేదా, గుడిలోకి వచ్చేలాగా నీ పరువు పోయిందా, నువ్వు అనుకుంటున్న గుడిలోకి వచ్చేలాగా ఎవరు తెలియదునా, ఇంటర్నెట్ మొత్తం తెలుస్తుంది నీ పరువు అంతా. కొంతమంది ఫీలింగ్స్ ఇది, గుడిలో ఇక్కడికి వచ్చి ఊరంతా తెలియదు, నువ్వు అనుకుంటున్న ఊరికి తెలియదని ఒక్కసారి ఇంటర్నెట్లో చూడు, నీ ఇంట్లో తుమ్మింది పెత్తింది మొత్తం బయటికి తెలిసిపోతుంది. దైవజనుడు పరువును బయటికి తీసుకురానీయుడు, కాపాడుతాడు, గద్దిస్తాడు. నీవు చేయలే, నేను చేస్తాను, నేను అవసరమైతే కొట్టినా కొడతాను ఖచ్చితంగా. అనవసరం గొడవలు తెచ్చుకొని, భార్యాభర్తల మధ్య గొడవలు తెచ్చుకొని ఊరంతా కంపు కంపు చేసుకోగాకండి. వచ్చి చర్చిలో పడు, చర్చిలో కూర్చో, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నీ వేదన ఏంటి చెప్పు, వీలైతే ఒకరిని ఒకరు క్షమించుకొని సమాధాన పడండి, ఒకటవ్వండి. జరిగిన విషయాలు పాటి మాటి తోముకోగాకండి, జరిగిన విషయాలు మర్చిపోవండి. బైబుల్ అంటది, మిత్రభేదము గలవాడంట జరిగిన విషయాన్ని మాటి మాటికి లేవనెత్తుతాడు. చూసారా, ఈ వాక్యాలు తెలియకపోవటం వల్లనే కదా. ప్రేమ పాపమును ఏం చేయనంట, తప్పును చెప్పండి, ప్రేమ ఏం చేస్తుందంట, ప్రేమ పాపములను ఏం చేయను అంటే దాని అర్థం ఏంటి, పొరపాట్లను ప్రేమ బయట పెడుతుందా, దాస్తుందా, అదే. సో నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, కుటుంబాలను పాడు చేసుకోవద్దు, ప్రేయర్కు దగ్గర అవ్వండి, దూరం కావద్దు. ఇంకొక విషయం చెప్తున్నా, అసలు గుడికి రాని వాళ్ళతో సహవాసం చెయ్యగాకండి, గుడికి రాని వాళ్ళని పెంటలాగా చూడండి, గుడికి రాని వాళ్ళని దూరంగా పెట్టండి. వాళ్ళతో నీకేం పని, వాళ్ళ కుటుంబంలో నీకేం పని, ఆ ఇంట్లో నీకేం పని. నువ్వు గుడికి రాకపోవటం వలన, నువ్వు వాళ్ళతో చేరటం వలన, మీరు మాట్లాడే మాటలన్నీ కూడా నిన్ను, నీ భర్తను, నీ కుటుంబాన్ని, నీ యొక్క కుటుంబం మొత్తాన్ని ఏదో పెరుగు కలిగినట్టు కలిగేస్తుంది, పాడు చేస్తుంది. దూరంగా ఉండండి, నీ ఇంటిని నువ్వు కాపాడుకో, నీ పిల్లలను నువ్వు కాపాడుకో, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో. నీకేదైనా కోపం వచ్చినా బాధ వచ్చినా ప్రశాంతంగా వచ్చి ఇక్కడ కూర్చో, కన్నీరు కార్చు, ప్రార్థన చేయి, నెమ్మదిగా లేచిపో, అన్ని సర్దుకుంటుంది. దూరం కావద్దు సంగమని నేను ముగిస్తున్నాను, లేచి నిలబడను.